మార్నింగ్ ఎవరీవన్. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? వెల్కమ్ టు ఆన్లైన్ సండే స్కూల్. మన దేవుడు చాలా గొప్పవాడు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? అందరూ లేచి నిలబడి రూయల్తో కలిసి గొప్ప దేవుడు అనే ఒక చాలా ఓల్డ్ సాంగ్ పాడుకుందాం. దేవుడు బలవంతుడు అయ్యున్నాడు నా దేవుడు. కరుణామయుడు పరిశుద్ధుడు నా పాపము మోసిన ప్రియుడు. కరుణామయుడు పరిశుద్ధుడు దేవుడు బలవంతుడు అయ్యున్నాడు నా దేవుడు. గొప్ప దేవుడు బలవంతుడు అయ్యున్నాడు నా దేవుడు. గొప్ప దేవుడు బలవంతుడు అయ్యున్నాడు నా దేవుడు. కరుణామయుడు పరిశుద్ధుడు నా పాపము మోసిన ప్రియుడు. కరుణామయుడు పరిశుద్ధుడు దేవుడు బలవంతుడు అయ్యున్నాడు నా దేవుడు. గొప్ప దేవుడు బలవంతుడు అయ్యున్నాడు నా దేవుడు. మై గాడ్ ఇస్ సో బిగ్, so strong and so mighty, there's nothing my God cannot do for you. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do for you. The mountains are his, the valleys are his, the stars are his handiworks too. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do for you. దేవునికి మన జీవితం అంతా ఎలా సమర్పించుకోవాలో ఈ కథ విని నేర్చుకుందాం. ఒక ఊర్లో ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడంట. ఈ ధనవంతుడు తనకున్నటువంటి చాలా విస్తారమైనటువంటి డబ్బు చేత ఆయన చాలా తొలతూగుతూ ఉండేవాడు. ఒకసారి అనుకున్నాడు, నేను మంచి ఇల్లు కట్టించుకుంటానని అనుకున్నాడంట. పెద్ద పెద్ద ఇల్లు అంటే మనకి ఇష్టమే కదా. ఈ ధనవంతుడు కూడా పెద్ద ఇల్లు కట్టించుకుందాం అనుకుని ఏం చేశాడంటే, మా ఇంజనీర్ని పిలిచి పెద్ద ప్లాన్ వేసుకున్నాడంట. ఎలా కట్టాలి, ఎక్కడ ఏమి ఉండాలి అని కట్టుకున్నాడంట. కట్టుకొని ఏం చేశాడంటే, ఒకటేమో ఫ్రంట్ రూమ్ పెట్టుకున్నాడు, మంచి బెడ్రూమ్ ఒకటి కట్టించుకున్నాడు, అలాగే మంచి మంచి బాత్రూమ్స్ కట్టించుకున్నాడు. ఇంకా ఒక గది ఏమో తనకి మంద అలవాటు ఉందంట, కాబట్టి ఒక బార్ లాగా కట్టించుకున్నాడు. మరో గదిలో చక్కగా సినిమా థియేటర్ లాగా కట్టించుకున్నాడంట. చక్కగా సినిమాలు, ఇక తనకు నచ్చిన సినిమాలన్నీ కూడా మంచివైన చెడ్డవైన చూడటానికి కావాల్సిన సినిమా థియేటర్ లాగా ఇంకో గది కట్టించుకున్నాడంట. ఈ విధంగా ప్రతి గదిలో కూడా ఏదో ఒకటి ఈ లోకానికి సంబంధించిన పాపం చేయడానికి ఆ గదులు కట్టించుకున్నాడంట. కట్టించుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడంట తన జీవితాన్ని. అయితే అటువంటి సమయంలో ఒక రాత్రిపూట దబ్ 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 మలుపు శబ్దం వినబడిందంట.
వెంటనే వెళ్ళి తలుపు తీసి చూస్తే ఒక ఎత్తైనటువంటి వ్యక్తి ఉన్నాడంట. అతడు సాతానుడంట. వచ్చి తోసుకొని ఇంట్లోకి వచ్చేసి మీదబడి అతనితో రాత్రి అంతా పోట్లాడుతూ ఉన్నాడంట. గిబి 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 మని గుద్దేస్తూ ఉన్నాడంట. రాత్రి అంతా పోట్లాడి తెల్లవారేసరికి ఆ సాతానుడు వెళ్ళిపోయాడంట. విషయం ఏమిటంటే ఇతడు ఒక క్రైస్తవుడంట, పేరుకు క్రైస్తవుడు, కానీ నిజంగా యేసయ్యకి తన జీవితాన్ని సమర్పించలేదు. కాబట్టి ఆ యేసయ్యకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతకకుండా తన ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నాడు. ఎప్పుడైతే సాతానుడు వచ్చాడో వెంటనే యేసయ్య యేసయ్య అని పిలుస్తున్నాడు, కానీ యేసయ్య సహాయం చేయడానికి రాలేదంట. రాత్రి అంతా సాతానుతో పోరాడంట. ప్రతిరోజు కూడా ఈ విధంగా సాతానుడు నైట్ రావడం, రాత్రి అంతా ఈ ధనవంతుడితో పోరాడటం, రాత్రి అంతా ఇబ్బంది పెట్టడం, ఇతను యేసయ్యని పిలిచినా యేసయ్య రాకపోవటం జరుగుతూ ఉందంట. వీడు తలుపు వేసుకొని బిక్కి బిక్కిమంటే ఒక మూలన కూర్చున్నాడంట. యేసయ్య ఎందుకయ్యా రాత్రి అంతా సేటని కొడతంటే నన్ను నువ్వు రాలేదు ఎందుకయ్యా, అసలు నువ్వు ఎందుకయ్యా నన్ను రక్షించలేదు అని అడిగాడంట. అడిగితే యేసయ్య అన్నాడంట చల్లటి మెల్లని స్వరంతో, నా కుమారుడా, ఈ ఇల్లంతా నీదే, దీనికి అధికారి నీవే, ఇక్కడ సాతానికి చెందినవన్నీ పెట్టావు నువ్వు, మరి నేనెందుకు వచ్చి సాతానుతో పోరాడతాను, నీ గొడవేదో నువ్వు పడు కుమారుడా అన్నాడంట యేసయ్య. ఓహో, ఏసైకి నేను ఒక రూమ్ ఇవ్వలేదని, ప్రేయర్ రూమ్ ఏం పెట్టలేదని ఏసై ఫీల్ అయినట్టున్నాడు అని, ఓకే ఏసయ్య ఒక డీల్ ఏం చేస్తానంటే, ఇక నుంచి ఏసై చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఇక మనసులో అనుకున్నాడంట, ఇక్కడ నుంచి నేను ఒక రూము ఖాళీ చేసి ఏసైకి నేను ప్రేయర్ రూమ్గా పెట్టుకుంటానని ఒక రూమ్ ఖాళీ చేసి ఆ ప్రేయర్ రూమ్గా పెట్టుకున్నాడంట. ప్రేయర్ చేయడు ఏం చేయడు, ఏసై రూమ్ అని చెప్పి, ఏసయ్యా ఈ రూమ్ ఇదిగో నీకు ఒక రూమ్ ఇచ్చాను కదా ఇంట్లో, ఈసారి డెవిల్ వస్తే నువ్వే పోట్లాడాలి ఓకేనా, నేను చక్కగా గుర్రు గుర్రుమని నిద్రపోతాను నువ్వే పోట్లాడాలి ఓకేనా అనుకుని పడుకున్నాడంట. మిడిల్ ఆఫ్ ద నైట్ మళ్ళీ టాంగ్ 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 అని శబ్దం వినబడిందంట. వినబడ్డసరికి ఈయన, ఏసయ్యా వెళ్ళి కొంచెం నువ్వు తలుపు తీవా అంటున్నాడంట. ఏసయ్య అక్కడ ఉంటాడేంటి, ఒక గది ఇచ్చాడు ఉంటాడా, ఏసఐ ఉండే స్థలం కాదు అది, మిగతా రూములన్నీ చండాలం రూములు ఉన్నాయి. కాబట్టి ఏసఐ రాకపోతే ఎవర్రా బాబు ఈ టైంలో వచ్చారని మళ్ళీ ఏం చేశాడు, వెళ్ళి తలుపు తీస్తే సాతానుడు తోసుకొని లోపలికి వచ్చేసి రాత్రి అంతా కుళ్ళబోడి చేశాడంట. ఈయన కుయ్యో మొర్రో అని ఏడ్చుకుంటా తెల్లారేసరికి అడి పోయాడంట. ఏడుస్తూ ఉన్నాడంట ఏసఐ, ఏంటి ప్రభువా ఏంటి ఒక రూమే ఇచ్చానని ఫీల్ అవుతున్నావా, ఇదిగో రెండు రూములు తీసుకో అని రెండు రూములు ఇచ్చాడంట. ఇలాగా మూడు రూములు నాలుగు రూములు ఇస్తున్నాడంట. మొత్తం 9 రూములు ఇచ్చేసిన తర్వాత, ఓకే ఏసయ్య ఇదిగో మొత్తం రూములన్నీ ఇచ్చా, ఒక్క బెడ్రూమే నేను ఉంచుకున్నాను, ఈ బెడ్రూమ్ అన్ని బీర్లు గీర్లు ఆ చండాలం ఇవన్నీ కూడా ఆయన బెడ్రూమ్లో తెచ్చుకొని మిగతా రూములన్నీ ఏసయ్యకి ఇచ్చి, ఇదిగో 9 రూములు నీ ప్రభు, ఒకే రూమ్ నాది ప్రభు అని అవన్నీ ఆ ఒక్క రూమ్లో తెచ్చిపెట్టుకొని చండాలం పాపమంతా తెచ్చి ఆ రూమ్లోనే పెట్టుకొని ఏసయ్యతో అన్నాడంట, ఈసారి సేటన్ వస్తే మాత్రం నువ్వే పోట్లాడాలి ఏసయ్య అన్నాడంట. అంటే ఏసయ్య ఏం మాట్లాడలేదంట, సేటన్ వచ్చాడంట, రాత్రి వచ్చి తలుపు కొట్టాడంట, తలుపు తీయట్లేదని చెప్పేసి తోసుకొని లోపలికి ఆ గడి బద్దలు కొట్టుకొని వచ్చాడంట. సేటన్ ఈజ్ నాట్ ఎ జెంటిల్మ్యాన్, వాడికి అవకాశం ఉంటే ఎక్కడైనా బద్దలు కొట్టుకొని వచ్చేస్తాడు. ఏసైలాగా తలుపును వద్ద ఉండి తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి వానితో నేను వానితో కూడా భోజనము చేతుము అని చెప్పినట్లుగా సాతాన్ చేయడు కదా, వాడు తోసుకొని వచ్చేసి రాత్రి అంతా కుళ్ళబొడి చేశాడంట. ఈ ధనికుణ్ణి కుళ్ళబొడి చేస్తే అయ్యా, అప్పుడు యేసు ప్రభువు దగ్గర వీడు వెళ్ళిపోయిన తర్వాత ఏసై దగ్గర ప్రార్థన చేస్తున్నాడంట, ఏసయ్యా ఏంటి ప్రభు 9 రూములు నీకు ఇచ్చాను కదా ఏసయ్యా, ఒక్క రూమే నేను ఉంచుకున్నాను కదా ఏసయ్యా, యు ఆర్ నాట్ హెల్పింగ్ మీ ఏసయ్యా, ఎందుకయ్యా అంటే యేసు ప్రభు అన్నారంట, నీవు ఈ గృహంలో ఒక గదిని సాతాను కోసం పెట్టావు, నువ్వు పరిపూర్ణంగా నాకు సమర్పించలేదు ఈ గదిని ఈ ఇంటిని, అందుకే సాతానికి అవకాశం ఉంది, నేనెందుకు పోట్లాడతా నీ పాటేదో నువ్వు పాడా అన్నాడంట ఏసయ్య. అప్పుడు తన తప్పును గ్రహించి అవునా నిజమేనని నిజంగా మారు మనసు పొంది పశ్చాత్తాపడి అప్పుడు ఏసయ్య ఇంక ఇవేవి నాకు వద్దు, ఇదిగో ఇక్కడ నీకు నచ్చనివన్నీ తీసేస్తున్నానని అవన్నీ తీసుకెళ్ళిపోయి ఆ మున్సిపాలిటీ కుండీలో పడేసేసి, ఏసయ్య ఇప్పుడు ఇదంతా పవిత్రంగా నా హృదయాన్ని నా ఇంటిని నీకు అప్పగిస్తున్నాను ప్రభు అన్నాడంట. ఆ రాత్రి సాతానుడు యథావిధిగా వచ్చాడు, తలుపు కొట్టాడు, తీయట్లేదని తోసుకొని లోపలికి వచ్చేసాడు. వచ్చేసరికి ఎవరున్నారో తెలుసా, ఏసయ్య నిలబడి సాతానుడు వెళ్ళిపోని గద్దిస్తే వెంటనే సాతానుడు అక్కడి నుంచి పారిపోయాడంట. ఇది ఒక చిన్న స్టోరీలాగా మనం చెప్తున్నాం, కానీ వినండి జాగ్రత్తగా పిల్లలు, మరి మన జీవితాల్లో కూడా
మన హృదయం అంతటిని యేసయ్యకి ఇచ్చేయాలి, మన శరీరం అంతటిని యేసయ్యకి ఇచ్చేయాలి. యేసయ్యా, నా హృదయము, నా శరీరము, నా మనసు అన్నీ కూడా నీకే చెందినవని సమస్తం ఆయనకి ఇచ్చేయాలి. ఏదో కొద్దిగా మనం దాచుకొని అబద్ధాలు ఆడటం అంటే అది నాకు ఇష్టం అంటే కొద్దిగా దాచుకుంటాను, మోసం చేయటం అంటే ఇష్టం, దొంగతనం అంటే ఇష్టం అని ఇలాంటివి ఏవి కూడా మనలో ఉంచుకోకుండా అయ్యా మొత్తం నీకు అధికారం అని యేసయ్యకి ఇచ్చినప్పుడు సాతానుడు వస్తే ఎవరు పోరాడతారు? యేసయ్య మన కోసం పోరాడతారు. దావీదు తరపున యెహోవా దేవుడు పోరాడినట్లుగా యుద్ధము యెహోవాది అన్నట్లుగా ఆ యుద్ధంలో జయమిచ్చేది ఎవరు? యేసయ్య మనకు జయాన్ని ఇస్తాడు. కాబట్టి చిన్న బిడ్డలారు, మీరందరూ కూడా మన శరీరాలనట యేసయ్యకు సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఆయనకు బలిగా మన శరీరాలను బ్రతికే ఉన్న బలిగా సమర్పించుకొని ఆయన కోసం బ్రతకాలి. సంపూర్ణ సమర్పణ మనకు ఉండాలి. చిన్న వయసులోనే మీరు పూర్తిగా యేసయ్యకు మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. అలా అప్పగించుకుందామా? ఈ వారం కంటిత వాక్యం మత్తయి 22:37. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. మత్తయి 22:37. పిల్లలు, ఈ వాక్యం నేర్చుకొని ఈ వారం క్రాఫ్ట్కి బదులు మీ వీడియో నాకు పంపించండి. మీరు పంపిన క్రాఫ్ట్ చూద్దామా? దేవుడు బలవంతుడు అయ్యున్నాడు నా దేవుడు. కరుణామయుడు, పరిశుద్ధుడు, నా పాపము మోసిన ప్రియుడు. కరుణామయుడు, పరిశుద్ధుడు, ప్రియుడు. గొప్ప దేవుడు బలవంతుడు అయ్యున్నాడు నా. వెరీ గుడ్ పిల్లలు, క్రాఫ్ట్స్ చాలా బాగా చేశారు. ఇప్పుడు ప్రేయర్ చేసుకొని సండే స్కూల్ ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈరోజు సండే స్కూల్లో పాల్గొన్న మీ బిడ్డలందరినీ మీరు దీవించండి. ప్రభువ, మా శరీరాలను, మా మనస్సులను మీకు అప్పగించుకోవాలని, పూర్తిగా మీరే అధికారం కలిగి ఉండాలని మేము విన్నాం. అలాగే ఈ బిడ్డలందరూ కూడా అలా తమ శరీరాలను, తమ మనస్సులను, హృదయాలను మీకు సమర్పించుకోవడానికి సహాయం ఇచ్చేయండి. వారి చదువుల్లో మీరు వారిని దీవించండి, వారి తల్లిదండ్రులు మీరు ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాలు మీరు అనుగ్రహించండి, మీ కాపుదల వారికి అనుగ్రహించండి. ఈ బిడ్డలందరినీ మీరు దీవించి మీరే మహిం పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.